చిత్తూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని భారతీయ జనతా పార్టీ నాయకులు వినాయక చవితి ఉత్సవాలకు అనుమతినివ్వాలని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ మోర్చా ప్రధాన కార్యదర్శి గంజం పంచల ప్రసాద్, మండల అధ్యక్షుడు గండి రఘురామయ్య ఆధ్వర్యంలో బుచ్చిరెడ్డిపాలెంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ హామీద్ కు వినతి పత్రం అందజేశారు. వినాయక చవితి ఉత్సవాలకు అనుమతులు వెంటనే, వినాయక చవితి ఉత్సవాలకు అనుమతులు వెంటనే, వినాయక చవితి ఉత్సవాలకు అనుమతులు వెంటనే. రాష్ట్ర ప్రభుత్వం హిందూ వ్యతిరేక పరిపాలన కోవిడ్ నిబంధనలతో కూడినటువంటి అనుమతులు ఇవ్వమని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ, విశ్వ హిందూ పరిషత్, అదేవిధంగా అనేక హిందూ ధార్మిక సంస్థల ఆధ్వర్యంలో దాదాపుగా వారం 10 రోజుల నుండి ధర్నాలు, నిరసనలు, ర్యాలీలు జరుగుతున్నప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం స్పందించకుండా కేవలం హిందూ వ్యతిరేక పరిపాలన మాత్రమే సాగిస్తూ రాష్ట్రంలో ఉన్న హిందువుల యొక్క మనోభావాలకి ఎక్కడా కూడా గౌరవాన్ని ఇవ్వకుండా వారు కేవలం అవలంబిస్తున్నటువంటి విధానాలను మాత్రమే ప్రజల్లో బలవంతంగా వాళ్ళపైన ఆపాదిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అక్కడ డిమాండ్ చేస్తున్నాం. కోవిడ్ నిబంధనలతో కూడినటువంటి అనుమతులు వినాయక చవితి ఉత్సవాలకు ఇవ్వడానికి మీకేంది ఇబ్బంది? ఈ రాష్ట్ర వ్యాప్తంగా మీరు సినిమా హాళ్ళు కావచ్చు, అదేవిధంగా ఆర్టీసీ బస్సులకు కావచ్చు, మీరు నిర్వహించుకున్నటువంటి మీ కార్యక్రమాలు నిన్నగాక మొన్న ఇడుపులపాయలో జరిగినటువంటి వర్ధంతి కార్యక్రమానికి వేలాది మందిని అనేక ప్రాంతాలను సరించినటువంటి మీరు ఈరోజు ఎక్కడికక్కడ వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించుకుంటాం. అదేవిధంగా ఇంతకు ముందులాగా 3 రోజులు, 5 రోజులు, 10 రోజులు అటు కాకుండా ఏ రోజైతే ప్రతిష్టం జరుగుతుందో ఆ రోజే నిమజ్జన కార్యక్రమం కూడా చేసుకుంటాం. మాకు అనుమతులు ఇవ్వండి అని చెప్పి హిందూ సోదరులందరూ కూడా ముక్త కంఠంతో ఈ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ధర్నాలు చేస్తున్నప్పుడు కూడా మీరు ఎందుకు స్పందిస్తుందని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము నిలదీస్తూ ఉన్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ, విశ్వ హిందూ పరిషత్, అదేవిధంగా అనేక హిందూ ధార్మిక సంస్థలు